నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఉపసంగం సిఫార్సులకు అనుగుణంగా మాడ్యూల్స్ తేవాలి ధరడి సమస్యలపై క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి ఆదేశాలు సంగమేశ్వర బసమేశ్వర నిర్మాణాలకు ప్రత్యేక కార్పొరేషన్ చెనాక కోరాట సవరించిన అంచనాకు మంత్రివర్గం ఆమోదం తెదేప అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడి దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ రాష్ట్రంలో కొత్త కేసుల్లో 92% ఒమిక్రాన్ బాధితులు తమిళ స్టార్ ధనుష్ ఐశ్వర్య విడాకులు 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీట్ కోల్ రాష్ట్రంలో కోవిడ్ అదుపులో ఉందన్న ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ సిద్దంగా ఉందని తెలిపింది ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది గట్టి ఎత్తిపోతల అంచనాల సవరణ సహా వివిధ నీటిపారుదల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొత్తం ధాన్యం పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది 9 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్టంలో కరోనా పరిస్థితిని మంత్రివర్గానికి వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని చెప్పారు రాష్టంలో ఇప్పటికే 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపిన మంత్రి అర్హులైన వారందరికీ అతి త్వరగా టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు పురపాలక పంచాయతీరాజ్ శాఖల సహాయం తీసుకుని అధికారులతో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని సీఎం ప్రజలను కోరారు నీటిపారుదల శాఖపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది వివిధ ప్రాజెక్టుల పనులు వాటి పురోగతిపై చర్చించి పలు ప్రాజెక్టుల పనులకు ఆమోద ముద్ర వేసింది గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయాన్ని 669 కోట్ల రూపాయలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ జలాశయం నుంచి తపాస్పల్లి జలాశయానికి 388.20 కోట్లతో లింక్ కాల్వ తవ్వకానికి ఆమోదం తెలిపింది తపాస్పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది 44.71 కోట్లతో వనపర్తి జిల్లా బుద్దారం పెద్ద చెరువు పునరుద్దరణ పనులను ఆమోదించింది కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్పూర్ బ్రాంచ్ కాల్వ పనులకు 144.43 కోట్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఆ కాల్వ ద్వారా ఘన్పూర్ అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది మెదక్ జిల్లాలోని ఘన్పూర్ ఆనికట్ కాల్వ వ్యవస్థ ఆధునీకరణలో మిగిలిన పనులు చేపట్టేందుకు 50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు పచ్చజెండా ఊపింది ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగపై నిర్మిస్తున్న చెనాక కొరాట ఆనకట్ట అంచనా వ్యయాన్ని 795.94 కోట్లకు సవరించింది ఆ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ జైనద్ భేల ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 11 చెక్డ్యాంల నిర్మాణానికి 27.36 కోట్లతో పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది వనపర్తి జిల్లాలో గోపాల సముద్రం చెరువు పునరుద్దరణ సుందరీకరణ పనులకు 10 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది సూర్యాపేట జిల్లాలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి జాన్పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి 16.23 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను ఆమోదించింది సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణ కోసం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది దేవాదుల పథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు 104.92 కోట్లతో పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది గండిరామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్హౌజ్ కాలువ పనులు గుండ్లసాగర్ నుంచి లౌక్యతండా వరకు పైప్లైన్ పనులు నస్కల్ జలాశయం వద్ద పంప్హౌజ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు
అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట నిర్ణయించారు. అయితే తర్వాత సీఎం పర్యటన రద్దయింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందని, అకాల వర్షాలతో కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాలకు వస్తోందని అధికారులు తెలపగా, మొత్తం సరుకును కొనసాగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కరోనా పరిస్థితులు, వ్యవసాయం, విద్య, నీటిపారుదల రంగాలతో పాటు పలు ఇతర అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా ధరణి పోర్టల్ అమల్లో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. ధరణిపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ పరిశీలించింది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు వివరించినట్లు సమాచారం. అధికారుల వైఖరిని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా మాడ్యూల్స్ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగుల సంబంధిత అంశాలు కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యలు, ఖాళీల విషయమై అధికారుల కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న డీఏ విడుదలపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను పరిశీలించి 58 జీవోలను కొనసాగించి క్రమబద్దీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. రాజకీయ అంశాలు చర్చకు రాగా భాజపాను ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులకు సీఎం మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది మిర్చి రైతు పరిస్థితి. అసలే ఈ సీజన్లో అనేక సవాళ్లను ఎదుర్కొని పంట సాగు చేసిన అన్నదాతను కడదాకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తెగుళ్లు, తామర పురుగు ఉధృతితో మిర్చిపై ఆశలు కోల్పోగా చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు సిద్దమైన రైతులపై అకాల వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. మార్కెట్కు తరలించి అమ్ముకునేందుకు కల్లాల్లో సిద్దంగా ఉంచిన పంట తడిసి ముద్దైంది. రంగుమారిన సరుకుని వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుదారులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఈసారి సీజన్ ఆరంభం నుంచే అనేక వడదుడుకులు ఎదుర్కొన్న కర్షకులు చివరకు పంట అమ్ముకునే వేళ అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ సీజన్లో ఖమ్మం జిల్లాలో 100,000 ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో దాదాపు 30,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. పూత కాతదశ వరకు రైతుల్ని ఊరించిన పంటపై ఒక్కసారిగా తెగుళ్ల దాడి ప్రారంభమైంది. కాయకుళ్లు తెగులు, జెమినీ వైరస్, క్రింది ముడత, పై ముడత, లద్దె పురుగు, కొమ్మకుళ్లు, కాయకుళ్లు, ఎండు తెగులు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. తర్వాత తామర పురుగు ఉధృతి మిర్చి రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు రకరకాల పురుగు మందులను పిచికారీ చేయగా పెట్టుబడి పెరిగింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డిసెంబర్ 3వ వారం నుంచి మిరపకోతలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి కష్టంగా వస్తుంటే ఇందులో సగం తాలుకాయలే రావడం రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలో కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. 4 లక్షలు పెట్టుబడి పెట్టిన 6 ఎకరాలు తోట వేసినా గానీ ఇంత నల్లీలు మందు కొట్టుకుంటా అంత అప్పైపోయింది. ఈ కోసిన వరకైనా కొద్ది గొప్ప అయినా దీనికి పెట్టుబడి పెట్టాను, వాన వచ్చి మొత్తం కొట్టబోతుంది. అమ్మినా కూడా దాని తీరేటట్టు కూడా లేదు. ముందు దచ్చి తీసుకొచ్చే పరిస్థితిలో అయిపోయినాం. ఆరబెట్టినప్పుడు వాన వచ్చింది సార్, మొత్తం తడిచి మొత్తం బూజు పట్టి నల్లబడ్డది. దానికి కొనేవాళ్ళు కూడా రావట్లేదు సార్. ఈ పెనదుబ్బులు వేసేటట్టు ఉన్నాం, మొత్తం కుప్ప వేసినాం. దీనికి ఎవరు కొంటారు సార్? ఏం చేసాం సార్? 5 ఎకరాల 10 గుంటలు వేసామన్నా మేము తోట. మహా అయితే పెట్టుబడి అన్నా 5,30,000 అయింది అన్న పెట్టుబడి. దానికి ఒక మొత్తం మీద 5 ఎకరాల మీద 50 క్వింటాలు అయితే కూడా కష్టమన్న. ప్రతి నిరుడు 150 క్వింటాలు అయితే 5 ఎకరాలకి. దాంట్లో కూడా ఈ తాలూకాయలు 40 అయినా, ఈ ఎర్రయి కూడా 10 కూడా కావన్నా ఈ నిరుడు. అంత కష్టంగా ఉంది ఈ నిరుడు. కొంచెం మా రైతుల గురించి కూడా కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్. మాకు కూడా కొంచెం నష్టపరిహారం ఏమైనా ఇప్పిస్తే మాకు కొంచెం అనుకూలంగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. మేము 4 ఎకరాలు వేసినాం సార్ తోట. మొత్తం రోగం వచ్చింది, నల్లి రోగం అని అంటారు. కూలీలో 200-300 అడుగుతున్నారు. 3 ఎకరాల తోటకి 20 క్వింటాలు అయితే కావు. రోడ్డు పక్కన అవతల పక్కన
ఎండ పెడితే ఇక చేపలు ఏరినట్టు ఏరినాం. మొత్తం ఎండి బూజు పట్టినాయి. గవర్నమెంట్ కొంటాడో కొనరో మరి, గవర్నమెంట్ వచ్చి ఎట్లా చేస్తాడు మరి, మమ్మల్ని బతికిస్తాడో మరి, సాగుడతాడో, మందు కట్టలకు పెంచిండు. అసలు నీరుడేమో నర్సరీ వాళ్ళు బాగుపడ్డారు, ఈ సంవత్సరం మందులు కొట్టు వాళ్ళు బాగుపడతారు. నీళ్ళు కూడా కౌలుదే, ఈ చేను కూడా కౌలులే, అంతా తడిసినాయి. తాలే తాలకాయలే అయినాయి, అంత నష్టం అయింది. ఇక మందు తాగి తాగాలని అంటారు రైతులు. మార్కెట్ పోయి వచ్చినాక దళాలదారు మళ్ళీ కమిషన్ కొడతారు, అవి కొడతారు. మొత్తం చూసి కేసీఆర్ సారు మొత్తం మంచి రేటు పెట్టాలని ఆశిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో సుమారు 85,000 క్వింటాళ్లు, కొత్తగూడెం జిల్లాలో 15,000 క్వింటాళ్ల మిర్చి కళ్లాల్లో ఆరబెట్టగా ఇటీవలి వర్షాలకు మొత్తం తడిసిపోయింది. మార్కెట్లో ధర 15,500 ఉన్నా వ్యాపారులు మాత్రం 13,000 మించి ధరలు పెట్టడం లేదు. తెల్లపొర మచ్చలు ఉన్నాయంటూ కొర్రీలు పెడుతూ తక్కువకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమై ఆదుకోవాలని మిర్చి రైతులు వేడుకుంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. కోవిడ్ నిర్ధారణతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్వీట్ చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కు నిన్న కోవిడ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92% ఈ వేరియంట్ కేసులే అని వెల్లడైంది. ఈ నెల 3-4 తేదీల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 90 నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా వాటిలో 7.7% అంటే 7 కేసులు మాత్రమే డెల్టా వేరియంట్ కేసులు కాగా, 92.3% అంటే 83 పాజిటివ్లు ఒమిక్రాన్ కు సంబంధించినవని నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ లోను BA.1 కు చెందినవి 15, BA.2 కు చెందినవి 64, B.1.1.529 కి చెందినవి 4గా వెల్లడైంది. దీన్ని బట్టి తెలంగాణలో BA.2 రకం ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లు అర్థమవుతోందని వైద్య వర్గాలు తెలిపాయి. మరోవైపు రాష్ట్రంలో పూట కర్ఫ్యూ అవసరం లేదని వైద్యారోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరిన్ని కేసులు పెరిగితేనే అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అమెరికా తరహాలో విద్యార్థులు ఒక విద్యాసంస్థ నుంచి మరో విద్యాసంస్థలోకి మారేందుకు స్వేచ్ఛ ఇచ్చే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ ABC విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. 2021 UGC నిబంధనల ప్రకారం ఏ విశ్వవిద్యాలయం కళాశాల అయినా ABC విధానంలో నమోదు కావచ్చు. కేంద్ర రాష్ట విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ABC పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఒక విద్యాసంస్థ నుంచి మారేందుకే కాకుండా ఒక కోర్సు నుంచి మరో కోర్సులోకి మారేందుకు కూడా ఈ విధానంలో అవకాశం ఉంటుంది. యూజీసీ 2021 జులైలో ABC విధానానికి ఆమోదం తెలిపింది. జాతీయ మూల్యాంకన ధృవీకరణ మండలి నాక్లో ఏ గ్రేడ్ పొందినా లేదా 100% జాతీయ సంస్థల ర్యాంకింగ్ చట్రంలో స్థానం సంపాదించిన ఉన్నత విద్యాసంస్థలన్నీ తప్పనిసరిగా ABCలో నమోదు కావాలని యూజీసీ తమ నిబంధనల్లో పేర్కొంది. అయితే ABC విధానం వల్ల విశ్వవిద్యాలయాలు, అధ్యాపకుల పాత్ర తగ్గుతుందని, వీరి జీతాల తగ్గింపునకే కొత్త విధానం అనే విమర్శలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన 2 భూకంప సంఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుర్క్మెనిస్తాన్కు సరిహద్దు ప్రాంతంలోని క్వాదిస్ ముకుర్లో ఈ భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3% నమోదు కాగా, రెండో భూకంపం 4.9% నమోదైంది. ప్రకంపనాల తీవ్రతకు అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు వెళ్లిన సిబ్బంది మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇవాళ మరిన్ని సహాయక బృందాలను ఘటనా స్థలాలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహించాల్సిన అవకాశం వస్తే అది గౌరవంగా భావిస్తానని భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పష్టం చేశారు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్కు అతడి వారసుడు ఎవరన్న దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తోంది. దక్షిణాఫ్రికాతో 3 వన్డేలకు వైస్ కెప్టెన్గా ఉన్న బుమ్రా మ్యాచ్కు ముందు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీమిండియా కెప్టెన్గా అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ గౌరవంగానే భావిస్తారని, దాన్ని ఎవరు కాదనరని తెలిపిన
బుమ్రా అందుకు తానేమి భిన్నం కాదని స్పష్టం చేశాడు. అయితే ఎవరు నాయకత్వం వహించినా తన శక్తి మేరకు సహాయం చేస్తానని తెలిపాడు. బాధ్యత తీసుకుని సహచరులకు సహాయం చేయడం తన సహజ లక్షణమని పేర్కొన్నాడు. ప్రస్తుత వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ తన బాధ్యతలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు విడివిడిగా సామాజిక మాధ్యమాల్లో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 18 ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, శ్రేయోభిలాషులుగా ఉన్నామని, ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్దమయ్యామని ధనుష్ ట్విట్టర్లో లేఖ విడుదల చేశారు. ఐశ్వర్య తాను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నామన్న ధనుష్ తమ నిర్ణయాన్ని దయచేసి గౌరవించాలని లేఖలో కోరారు.